నీకేమండి పిచ్చా, మెదడుందా? దయ్యాన్ని చంకలో పెట్టుకొని తిరగాలా ఏంటి? ఖుషి ఒక 20 నెలల పిల్ల. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ 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 గైస్ అందరికి. సో చాలా రోజులు అవుతుంది గైస్ మీతో ఇలా మాట్లాడి. ఎస్, కొన్ని అనేక కారణాల వల్ల. సో గైస్, నేను నా ఛానల్ లోనే వీడియో చూస్తున్నప్పుడు నా కంట బేబీ ఇన్ యెల్లో వీడియో పడింది. అది జస్ట్ 3 మంత్స్ లోనే 8 లైక్ వ్యూస్ కొట్టింది గైస్. దీంతో మనం కుదురుకుంటామా చెప్పండి? దానికి ఒక చెల్లుందంట, నాకు ఒక చెల్లుంది, ఇద్దరిని కలిపేద్దాం. ఓకే గైస్, ఈ బుడ్డది ఇంకొక బుడ్డ దాన్ని చూసుకోవడానికి అయితే వచ్చేసింది. సో చూసుకుంటావా మీ చెల్లిని? అబ్బో అంటనా? సో అదైతే దీని చెల్లెలు గైస్, ఎందుకంటే ఇదిగోండి చూడండి, యెల్లో డ్రెస్ వేసుకుంది. సో పోయిన వీడియోలో ఈ బేబీ ఇన్ యెల్లో, ఈ వీడియోలో వచ్చేసి బేబీ ఇన్ పింక్. నీ లెక్కన బర్ర కన్నులు వేసుకొని బర్ర మూతి పంది ముక్కు సేమ్ నీలానే ఉంది. ముందు ముందు చూస్తాం కదా మీ చెల్లిని ఎలా చేస్తుందో. ఓకే, ఏదో ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎవరు ఇది ఫోన్ చేసేది? Hey you, I will be out for a few hours, so make sure you okay. మనకే మన మాట ఇది ఫోన్. సో ఈ గయ్యాలని అయితే మనం ఈరోజు చూసుకోవాలి. వీళ్ళ టైట్ వెళ్ళిపోయారంట పేరెంట్స్. సో పైన ఏమో రాసినారు, ఫైండ్ ఏ మాస్క్ అంట. ఓకే, మాస్క్ అంటే ఎత్తుకు వెళ్ళు. మాస్క్ ఎక్కడుందో చూడు. ఇదిగో ఈ లడ్డూలు మెక్కడానికి కాదు, చూడకు వీటిని కానీ. పద, ఇదేంటి కిచెన్? ఓకే, సేమ్ టు సేమ్ అదే రూమ్. ఓకే, మాస్క్ అంట. నీకు డైపర్ వేయడం, దీనికి మాస్క్ వేయడం సరిపోయింది. మాస్క్ ఓకే, టాయిలెట్ పేపర్ మాస్క్ లా చూడదాం. పద చూడు ఎట్లా చూస్తుందో. మీ అక్కలానే చేస్తావే ఇటు నువ్వు కూడా. పద పద పైకి వెళ్దాం. ఓకే, ఇందులోకి వెళ్ళు. ఓకే, బెడ్రూమ్ ఉంటుంది. ఓ, పికప్ మాస్క్ మాస్క్ దొరికింది. హౌ టు బికమ్ బేబ్ డిలీరిషియా. మాస్క్ తీసేసుకున్నావు. ఓ, ఎక్కడుంది? ఓ, ఏంటి ఆ చూపు? ఏంటి ఆ చూపు? మామో, ఊరు నాయన ఇదేం తెలుస్తుంది? ఓ, తీసుకోవే మాస్క్. హలో బేబీ, ఇది దయ్యమని తెలుసు కదా. పద ఇప్పుడు గెట్ బాటిల్ ఫ్రమ్ ఫ్రిడ్జ్ అంట. ఇందులో పడుకుంది ఏంటి? కూర్చో, బాటిల్ తీసుకొని వద్దాం. హలో, ఎరా, పాలు కావాలా నీకు? నువ్వు ఎప్పుడు పాలు తాగినావా నీ ముఖానికి? మీ చెల్లి చూడు ఎట్లా తాగుతుందో పాలు. టేక్ బేబీ లేరీస్ టు చేంజింగ్ టేబుల్. పోయికా, నువ్వే దీన్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టు. ఇదిగో డైపర్ అక్కడ ఉంది, వెళ్ళు డైపర్ తీసేసుకో. ఓ, అదేంటి మ్యాగ్నెట్ లా అలా అతుకపోయింది? ఏంటి నీకు చేంజింగ్ టేబుల్ అక్కడేనా? ఓలమ్మో, పద పద ఒకసారి లోపలికి వెళ్ళు. అక్కడ ఏదో బొమ్మ కనిపించింది కదా మనకి, చూద్దాం పద. బొమ్మ ఎట్లా ఉంది? ఇది కూడా సేమ్ నీ లెక్కనే ఉంది తెలుసా. మీ చెల్లి ఇక్కడే పడుకుంటుంది. మీ చెల్లికి ఏడ పని పాట లేదు. పద గేమింగ్ రూమ్ భలే ఉంది. మీ చెల్లిని కొట్టడం కాదు ఇల్లు ఇసిరేయాలి. చెల్లి, మీ చెల్లి ఎగిరిపోయింది ఏంటి? ఒక్క నిమిషం, పద 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 రూమ్ లో పద. అదిగో చూసావా, ఇందులో కూడా నా వీడియోని చూస్తున్నారు. ఓకే, నాని తేజు, ఆ మమ్మీ, ఇంట్లోకి చుట్టాలు వచ్చారా? గాడిది చుట్టాలు వచ్చారా? తిననీకి ఏమైనా తీసుకోనరా. అరే రే, ఇంట్లోకి చుట్టాలు వచ్చారా? ఈ చుట్టాలకి పని పాడు ఉండదు గైస్, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. అప్పుడు మమ్మీ, మేమిద్దరం వీడియో చేస్తున్నాం ఇప్పుడు. ఎలా ఇప్పుడు? అయ్యా, స్విగ్గీ ఉంది కదా, ఈ రోజు ఫుడ్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తా. అలానే అంటావా? సరే మమ్మీ, నీకు ఏమేమి కావాలి చెప్పు, నేను ఆర్డర్ చేస్తా. ఆ, నువ్వు ప్రైస్ విషయం ఏం ఆలోచించకు, అప్ టు 60% ఆఫ్ ఉంది. సరేలే, కొంచెం తొందర వచ్చేలా చూడు. జస్ట్ 10 మినిట్స్ మమ్మీ. స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసాం అనుకోండి గైస్, చాలా ఫాస్ట్ గా డెలివరీ అయిపోతుంది. అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, అవి కూడా మంచి మంచి రెస్టారెంట్స్ నుండి. అందుకే నేను ఎప్పుడు స్విగ్గీకే ప్రిఫర్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ మనం స్టార్టర్స్ కి వెళ్దాం. స్టార్టర్స్ కి మమ్మీ, స్టార్టర్స్ లో ఏం తీసుకోమంటావు? ఒక చికెన్ 65, చికెన్ 65, అలాగే కబాబ్ కబాబ్. ఓకే, చికెన్ 65 అని చికెన్ కబాబ్ ఈ రెండు తీసేసుకుందాం. మమ్మీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్. ఓకే, ఫ్యామిలీ ప్యాక్ ఒక బిర్యానీ మమ్మీ. అలాగే ఇంకా బటర్ నాన్ విత్ బటర్ చికెన్. విత్ బటర్ చికెన్, ఓకే. అన్ని ఆర్డర్ పెట్టేశాను దాదాపు. బుడ్డు నీకు ఇంకేమైనా కావాలి? డెసర్ట్స్ లో ఏమైనా కావాలా? గులాబ్ జామ్, ఓకే. బుడ్డు గానికి ఒక గులాబ్ జాము. ఓకే, పెట్టేశాను అన్ని ఆర్డర్. ఓకే, లొకేషన్ సెలెక్ట్ చేసేసుకున్నాను అండ్ పే చేసేసాను. ఓకే మమ్మీ, జస్ట్ 10 మినిట్స్ లో ఫుడ్ వచ్చేస్తుంది, నువ్వేం కంగారు పడకు. దీన్ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్దాం.
ఇది నీ రూమే మీ చెల్లి తీసేసుకుని చూసినావా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నుండి అందులో పడుకోబెట్టి ఇంకా పడుకో అంట చూడు బర్ర గుడ్లు వేసుకొని ఎలా చూస్తున్నా మన సైడ్ టెడీ టు బెడ్ అంట టెడీ టెడీ ఓ టెడీ ఇక్కడే ఉంది ఇద్దరు సరిపోయారు ఓకే పద లైట్ ఆఫ్ అంట అట్లనా సరే చూడకుండా ఉండేవు కానీ పద ప్లే గేమ్స్ ఆన్ యువర్ కంప్యూటర్ అంట ఓకే మన కంప్యూటర్ ఇక్కడే ఉంది కదా దీనిలో గేమ్స్ ఆడదాం పద మీ చెల్లే మళ్ళీ నైట్ దయ్యమై వచ్చి నిన్ను మింగుతుంది ఓకే గేమ్స్ ఆడదాం కాసేపు ఏడుస్తున్నట్టుంది నీ చెల్లికి కూడా నీలానే పని పాట లేనట్టుంది అర్ధరాత్రి లేచి ఏడుస్తుంది ఎక్కడ ఊరి నాయన ఇదేంటి మీ చెల్లెది నేను పడుకోబెట్టాగా అంతే ఇక్కడ ఓకే పద ఈ రూమ్ లోకి వెళ్దాం ఈ రూమ్ లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది బేబీ 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 ఓవెన్ లోకి ఇలా దాక్కుందా ఏంటి చూద్దాం పద ఓకే బేబీ ఓవెన్ లో లేదు ఎక్కడుంది పద 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 ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు బేబీ ఇక్కడ నిన్ను ఇట్లు విసిరేయాలి అరే బేబీ పద 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 మళ్ళీ పడుకోబెట్టాలంట బొమ్మలా మారిపోతుంది ఇది ఎప్పటికీ ఇక్కడ పడుకో టర్న్ ఆఫ్ ది లైట్ అంట ఓకే ఓకే నువ్వేంట్రా మధ్యలో బొక్కగా వెళ్ళిపోటు ఓకే ట్రై టు ప్లే గేమ్స్ ఆన్ యువర్ కంప్యూటర్ అగినట్ట ఒక మళ్ళీ గేమ్స్ ఆడాలంట మమ్మీ ఎవరు వచ్చారు చూడు మమ్మీ వచ్చినా ఇప్పుడే ఇంత త్వరగా ఇదిగోరా బుడ్డు నీకు గులాబ్ జామున్ నాకు చికెన్ 65 స్విగ్గీలో ఇంత త్వరగా వస్తాయి అనుకోలేదు గైస్ చికెన్ 65 సూపర్ ఉంది మీరు కూడా లేట్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి బయట ఎండలో తిరిగి స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి దిష్టి పెడుతున్నారు మీ చెల్లె ఏ బొక్కలో దాక్కుందో ఏంటో మళ్ళీ ఎతకాలి పద గెట్ బాటిల్ ఫ్రమ్ ది ఫ్రిడ్జ్ అంట ఓకే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం పద ఎక్కడ ఉంది నైట్ వచ్చి దయ్యం వచ్చి క్లోజ్ చేసింది కానీ ఏంటిది రే నువ్వెవర్రా ఎప్పటికి నీ ఎంట్రీ ఏంట్రా బాబు ఓకే బేబీ మ్యాజిక్ చెప్తున్నావు మీ అక్కలాగా తాగు వాసన చూడు వెళ్ళి పద ఇందులోకి వెళ్ళు ఇక్కడికి పెట్టేసాయి నెక్స్ట్ గెట్ న్యూ నాపీ ఓకే వీడెవర్రాపిడు ఏంట్రా డైపర్లు దొంగతనం చేస్తున్నాడు ఓకే బెడ్ కిందికి వెళ్దాం పద లుక్ అంటర్ బెడ్ అంట ఎవడాడు బెడ్ కింద ఎవడు కాకిని పెంచుకుంటున్నాడు ఇంట్లో ఓకే బేబీ బేబీ వాడు మళ్ళీ డైపర్ ఎత్తుకెళ్తాడేమో చూసుకోవాలి బేబీ ఇక్కడే ఉన్నావా ఇప్పుడే కుదురుకున్నది ఓకే బేబీకి డైపర్ వేసేసాను టేక్ బి అక్కడికి వెళ్ళింది బేబీ మీ అక్కలానే నువ్వు కూడా మ్యాజిక్ చేస్తున్నావే ఏంటి నేను మళ్ళీ పడుకోబెట్టాలంట పద ఓకే టెడీ టెడీ ఓకే టెడీ నువ్వేంట్రా మధ్యలో నువ్వెందుకురా దాని పక్కన ఈ బేబీని ఏంటో చూసుకోనడం ఏంటో ఓకే ఓకే టీవీ చూడు ఇంకా ఇంకమ్మా ఈ బొమ్మ ఏంటి ఎప్పటికి వస్తుంది ఇట్లా పద వెళ్ళి బేబీని చూద్దాం ఎక్కడుందో మళ్ళీ ఏ డ్రైనేజ్ బొక్కలో దాక్కుందో ఏంటో బేబీ ఓకే బేబీ ఏంటి మళ్ళీ వెళ్ళావేంటి ఓకే బేబీ నీడ్స్ దేర్ టెడీ టెడీ ఇదేంటి బట్కోన్ బట్కోన్ వద్దు మనకి టెడీ కావాలి టెడీకి టెడీ టెడీ టెడీని మింగేసావేంటి ఎక్కడికి వెళ్ళిపోయింది టెడీ పద టెడీని వెతుకుదాం ఊరి నీ ఇంకమ్మా నువ్వెవడి రా ఎప్పటికి వస్తున్నావు టెడీ ఈ రూమ్ లో ఉందా హలో టెడీ హలో టెడీ ఓకే ఓకే ఫోన్ వస్తుంది పద కిందికి వెళ్దాం పద ఫోన్ లిఫ్ట్ చేయి హోప్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ అట్ హోమ్ బొంద వెళ్తున్నాయి ఆ దయ్యం లాగా ప్రవర్తిస్తుంది ఊరు నాయన వీళ్ళు ట్రాఫిక్ లో స్టక్ అయ్యారంట ఇప్పుడు మనం చచ్చినట్టే ఇంకా బేబీ చేతిలో ఇదేంటి ఓ ఓవెన్ ఎంత కాలిపోతుంది త్వరగా 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 దిక్కు వాళ్ళ బొమ్మలు భయపెట్టేస్తున్నాయి ఎప్పటికి ఓకే ఓకే ఎక్స్చేంజర్ తీసుకున్నాను ఓకే ఈ బొమ్మలని కాలిపోయినా ఏం కాదు ఇదేంత తేడాగా ఉంది ఏంటి ఇల్లంతా కాలిపోయేలా ఉంది త్వరగా 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 అమ్మయ్యా టెడీ ఓవెన్ లో ఏం చేస్తుంది టెడీ డబ్బె రొట్టెలా మాడిపోయింది కదా బేబీ దగ్గర తీసుకెళ్లాలంట ఈ టెడీని వి హ్యావ్ యువర్ బేబీ మీ చెల్లెని ఎవడు ఎత్తుకెళ్ళాడు బేబీ ఏ బూచోడ కాదు అదే పెద్ద బూచి తెలుసా బూచోడ ఎత్తుకెళ్ళాడంట బూచోడు బేబీ ఎక్కడున్నా ఏంటో ఇప్పుడు పద కిందికి వెళ్ళాం పద
ఫైండ్ ఏ వెపన్. ఓకే వెపన్ ని వెతకాలంట, త్వరగా వెపన్ ని వెతుకుదాం పద. వెపన్ ఓకే ఓకే పద పద పైకి పద పైకి పద. కంప్యూటర్ రూమ్ లో బేస్ బాల్ బ్యాట్ ఉంది, దాంతో ఇరక్కూడదాం పద. బేబీనైనా ఎవరినైనా ఓకే. ఆ బొమ్మలు ఉంటాయి చూడు, వీటిని కొట్టాలంట మనం. వీటి సంగతి చూడాలి కదా. ఓకే ఒకటి రెండు ఐ మూడో నాలుగో ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఏ బొక్కలు దక్కున్నారు? పద పద మరి బేబీ, మా బేబీని ఎత్తుకెళ్తారా మీరు? బొమ్మలారా ఎక్కడికి వెళ్ళారు బేబీ? ఏ బట్కోన్ పద పద, ఇంకా ఫైవ్ రిమైనింగ్ అంట. ఇక్కడ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, పట్టుకోండి. బేబీ రూమ్ లో ఉన్నాయి ఒకటే. బేబీని ఎత్తుకెళ్తారా? రెడీ, నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? వెళ్ళిపో. ఓకే ఇక్కడ ఇంకొకటి ఉంది. నీ అక్క ఓకే ఓకే. ఏదో స్టాప్ ది రిచ్యువల్ అంట. పద 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 పద, బేస్ బాల్ బ్యాట్ తీసుకో. పద కిందికి వెళ్దాం. పూరి నాయనో బుడ్డు, ఏంట్రా ఇదంతా? ఈ బొమ్మలు వేసుకొని ఇదేం డాన్స్ రా? ఇదేం సెటప్ రా అయ్యా? ఈ క్యాండిల్ అన్నీ ఏంటి? ఏం చేయడం దీన్ని ఇప్పుడు ఆపాలంట? వీళ్ళ అక్కనే అనుకుంటా దానికన్నా పెద్ద కిలాడిలా ఉంది. పద 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 పద, దీన్ని ఆపేయాలి ఎలాగైనా. ఈ బొమ్మలు కొట్టాలనుకుంటా, త్వరగా. ఏయ్ ఇంకొకటి ఇంకొకటి. ఈ తోక బొమ్మలారా, ఏవరం ఇది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? బేబీ నిన్ను కూడా, పెద్ద సైకో బేబీలా ఉంది. కాస్తుంటే ఇల్లునంతా ముంచేసేది. ప్లే గేమ్స్ విత్ బేబీ లో రీస్ అంట. దయ్యంతో ఎవడైనా గేమ్స్ ఆడతాడారా? దీంతో ఏదో గేమ్స్ ఆడాలంట. కప్పగంతులు ఆడాలా ఏంటి దయ్యంతో? ఇక్కడ కూడా ఏం గేమ్స్ లేవే. బేబీ ఏం ఆడతావు నువ్వు? ఇందులోనే కూర్చో. ఓకే ఓకే అర్థమైంది. ఇక్కడ బేబీ చైర్ ఉంది కదా, ఇందులో మనం కూర్చోపెట్టి ఇక్కడ కూర్చొని మనం గేమ్స్ ఆడాలన్నమాట. అమ్మ ఇప్పుడైనా కంప్లీట్ కావాలి. దయ్యం బేబీ ఏం చేస్తుంది ఏంటో నెక్స్ట్. బుడ్డు నాకు భయం వేస్తుందిరా, వద్ద హెల్ ఇస్ దిస్ మెస్. అయిపోయినట్టవా? అమ్మాయి అయిపోయినట్టుంది. ఓకే గైస్, మొత్తానికి అయితే అయిపోయింది. కానీ ఇది వాళ్ళ అక్కంతా అయితే చేయలేదు అనుకోండి. బేబీని ఎల్లో అయితే మనకి చుక్కలు చూపించింది. ఏమైనా చెప్తావా మీ చెల్లి గురించి? అలా చూద్దాము ఇలా చూద్దాం అనుకున్నాను, కానీ నాకే చూపించింది చుక్కలు. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. బేబీని ఎల్లో వీడియోకి అయితే బాగా వ్యూస్ వచ్చాయి కదా, అందుకే ఈ వీడియో చేశాను. అండ్ దాంతో పాటు ఈ బర్ర బేబీని కూడా ఈ వీడియోలోకి తీసుకొచ్చాను. సో గైస్ ఈ బుడ్డది వాళ్ళ చెల్లి బాత్రూమ్ వెళ్తే మళ్ళీ తీసుకెళ్ళింది. అండ్ గైస్ మర్చిపోకండి, స్విగ్గీ యాప్ లోనైతే దాదాపు 60% ఆఫ్ అయితే ఇస్తున్నారు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి ఫుడ్ ని అయితే ఆర్డర్ చేయండి. సో గేమ్స్ ఆడుతూ ఫుడ్ ఆర్డర్ చేయండి, మీ ఇంటి దాకా వస్తుంది కదా. అండ్ ఈ బుడ్డు అని వీడియోలోకి తీసుకురాక చాలా రోజు అవుతుందని తీసుకొచ్చాను. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ఇంతకైతే, నెక్స్ట్ వీడియోలో మేము తప్పకుండా కలుస్తాను. అంతవరకు లవ్ యూ, టేక్ కేర్, బై.